బ్యాక్ టు న్యూస్. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సిబిఐ న్యాయస్థానం కొట్టివేసింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సిబిఐతో పాటు సునీత కూడా వాదించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకమని సిబిఐ పేర్కొంది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే జరిగే పరిణామాలను కోర్టుకు వివరించింది. ఈ వాదనలతో సిబిఐ న్యాయస్థానం ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా భాస్కర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును కీలక సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. కడప పులివేందుల ప్రాంతాల్లో భాస్కర్ రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని, అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు ప్రదర్శనలే ఇందుకు నిదర్శనమని తెలిపింది. భాస్కర్ రెడ్డి బయట ఉంటే పులివేందుల్లో సాక్షులు ప్రభావితమైనట్లేనని సిబిఐ చెప్పింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమేనని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. దర్యాప్తుకు సహకరించానని భాస్కర్ రెడ్డి చెప్పడం అంతా అబద్ధమేనంది. ఏప్రిల్ 16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన బెయిల్కు కారణం కారాదని సిబిఐ పేర్కొంది. సిబిఐ సునీత వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసులో మెరిట్స్ ఆధారంగా భాస్కర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించింది.